ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళు ఎవరు అంటున్నావు? దూరం పెట్టాను మావాడిని, మావాడిని నేను ఎప్పుడు నా గుండెలో పెట్టుకుంటా. సాయి నీకు కూడా ఇప్పుడు అనుకుంటున్నాను మంచి సుకుమారంగా కుమారి. సరేగా నీతో 2 మినిట్స్ మాట్లాడాలి. నిన్ను బావా అని పిలొచ్చా? బావా నేనేసుకునే పట్టీలు అవి సుత్తి చచ్చిపోవాలే సుట్టాలు. మరి నా కోసమే వచ్చానని చెప్పావు కదా బావా వీడియోలో. బావా నాకు సర్లే బావా, నైట్ కి పబ్ కి వెళ్దాం రా, నేను మంచిగా రెడీ అయి ఉంటా. ఎర్రిపుకు మాటలు మాట్లాడకిందా చెప్తున్నా, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి తెంగిందా? నాదే అందం అంటే సరదే మనలా. దాని గురించి నా దగ్గర మాట్లాడక, వస్తుంటది కదా సరే. పెట్టి దేంగ రసూలి, నాకు తెలుసురా నువ్వు నన్ను ఎప్పటికైనా మోసం చేసావని తెలుసు. మోసం చేస్తారు గాయ్స్, సిన్సియర్ గా ఎవరిని లవ్ చేయకండి. సో గాయ్స్ వెల్కమ్ టు గల్లీ బాయ్స్ రివ్యూ. సో గాయ్స్ మ్యాటర్ ఏంటంటే సాయిగారు రాక ఈ రోజుకి చాలా రోజులు అయితే తమ్మర్ గారు రాక 10 డేస్ అవుతుంది అనమాట. సో చాలా బాగా మిస్ అవుతుంది. నేనేం మిస్ అవ్వట్లేదు. రాగానే ఏం చేస్తావు చెప్పావు కొంచెం? ఏం చేస్తావు ఏం చేయ? ఉమ్మ ఉమ్మ అంటావు లవర్ వచ్చి ముందు పెడితే దూరం పెడతా లవడ పెడతా అని మాట్లాడ ఇప్పుడు సిగ్గు లేకుండా లవర్ అంటున్నావు? దూరం పెట్టాను మావాడిని, మావాడిని నేను ఎప్పుడు నా గుండెలో పెట్టుకుంటా. అంతే, కొంత కిందికి జారవా బాగుంటది. జారడు ఎప్పుడు పైన ఉంటాడు వాడు, నా దృష్టిలో కిందికి రాడు. నీకే కాదు వీడు, దీనికి కూడా బాగా అవుతాడు. నాకు తెలుసు బ్రో, కాల్ ప్రాంక్ నా మీద చేస్తే నాకు చెప్పాలి కానీ మన ముగ్గురు కలిసి వాడి మీద. సో గాయస్ సాయి గారి మీద మేము కాల్ ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాం. ఏమని అంటే సాయి నిన్ను సాయి అని పిలవడం నాకు లేదు, నేను బావా అని పిలుస్తా ఈ రోజు. ప్రాంకే గాయస్ ఫీల్ కాకురు, సరక్క సరా సాయి అన్న మధ్యలో ఎవరు రాకండి, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. నేను పక్క నుండి చేపిస్తున్నా అంటే నాకు ఇంత కూడా అది లేదన్నమాట. సరేనా, మీరేం ఫీల్ కాకండి, ఈ పిల్లని ఏమనకండి, ఎవరిని ఏమనకండి, జస్ట్ నన్ను తిట్టారు చెప్పలేం గాయస్ అసలు. కనీసం పొద్దునండి ఇది ఫోన్ కూడా వేయలేదు. ఏడునో సాయి నీకు కూడా చెప్పదాం అనుకుంటున్నాను మంచి సుకుమారంగా. స్టార్టింగ్ ఏమని స్టార్ట్ చేయాలక్క? హలో సార్, ఏడు సార్ పడుకొని ఉంది చాలు గానీ కొంచెం లేచి మాట్లాడొచ్చు కదా, నీతో మాట్లాడాలి. అదే వైజాగ్ వస్తా అన్న ఇంకా రాలేదని. ఏ నువ్వే కదా అన్నో, నీ మీద ఫీలింగ్స్ వస్తుంటే ఇందు వైజాగ్ వస్తా అన్నో, నువ్వు రాలేదని చెప్పి నేనే వచ్చేసిన హైదరాబాద్ కి. మంచి పని. సరే ఎక్కడున్నావు సాయి? సరే నీతో 2 మినిట్స్ మాట్లాడాలి. నిన్ను బావా అని పిలొచ్చా? బావా నేనేసుకునే పట్టీలు అవి సుత్తి చచ్చిపోవాలే సుట్టాలు. అట్లాడకు బావా, నువ్వు నైట్ రా మన బయటికి పోదాం, నేను ఎవరికి చెప్పాను. సరే అట్లా అనకు బావా, సరే అట్లా అనకు బావా, మనం నైట్ కి బయటికి వెళ్దాం జల్దీ రా. ఏమైతుంది, మరి నువ్వే కదా అన్నా మీ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇందు నీ కోసం వైజాగ్ వస్తాను అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి, ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి. మరి సన్నతో మాట్లాడాలా? దాంతో మాట్లాడతా, దాంతో ఏమైనా ఉంటే చెప్పు, సన్నతో మాట్లాడతా. గుద్ది గుద్ది జబ్బే.
నువ్వే కదా అన్న, నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు గుర్తొస్తున్నాయి, వైజాగ్ వస్తా అన్న కదా, ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి. మరి వైజాగ్ వచ్చినావా? అది వచ్చి ఏం బిక్తుంది, నేను కూడా చూస్తాను. నా కోసం రాలేదా? లేదు. మరి నా కోసమే వచ్చానని చెప్పు కదా బాబా వీడియోలో. సలాం చూసి భయపడకు, దాన్ని ఒప్పించుకుంటా. నువ్వు ఏం భయపడకు, దాన్ని నేను ఒప్పించుకుంటా. అదేమని అంటే దాన్ని మూతి పగల కొడతా. ఎందుకు కనిపిస్తున్నా నీకు? ఏమైనా తోలుబొమ్మలా కనిపిస్తున్నా టైం పాస్ అనడానికి? ఇప్పుడు నాకు కూడా మరి ఫీలింగ్స్ వస్తున్నాయి. సర్లే బావా, నైట్ కి పబ్కి వెళ్దాం రా, నేను మంచిగా రెడీ అయి ఉంటా. సన ఉన్నప్పుడు కూడా నన్ను ఏదోలా చూస్తావు కదా, అప్పుడే అర్థమైంది నాకు నువ్వు నేనంటే నీకు ఇష్టమని. రిపుకు మాటలు మాట్లాడకింద చెప్తున్నా, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిదేంగిందా? నన్ను చూసిర్రు అనుకో, ఏదో కామన్ పీపుల్తో చూసినట్టుండో. నువ్వు తిట్టినా సరే నాకు ఏదో ముద్దు పెట్టినట్టు అనిపిస్తుంది. నేనేం పులిహోర ఏం తినలే. స్వీట్ తినాల్సిన అవసరం లేదని చెప్పి నేను చూస్తే స్వీట్ కూడా తినాలనిపించట్లేదు బావా. ఎందుకంటే స్వీట్ ఉంటానా? అవును కదా బావా, స్వీట్ గానే ఉంటావు కదా. చిన్నప్పుడు సర్లే బాబు ఇవన్నీ ఎందుకులే గాని, సరే ఎప్పుడు వస్తా చెప్పు. ప్లీజ్ బాబా, నాకు ఎందుకన్నది తమ్ముడు నన్ను వదినని పిలుస్తున్నాడు, కావాలంటే కాల్ చేసి అడుగు. మీ తమ్ముడు కూడా నన్ను వదినని పిలుస్తున్నాడు, కావాలంటే కాల్ చేసి అడుగు. సరే చేసుకుంటా అని చెప్పినావు కదా. లేదు, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉండేవాడి మీద లేవు. నాకు ఇంత అందగాని పెట్టుకొని మీ తమ్ముడు దగ్గరికి ఎందుకు వెళ్తా చెప్పు ఒక మాట. నాదే అందం అంటే సరదే మనలా, దాని గురించి నా దగ్గర మాట్లాడక. వస్తుంటది కదా సార్. దాని గురించి నా దగ్గర మాట్లాడక, అర్థమవుతుంది? ఇంకో నీకేమో సన ఏదో ఎక్కువేమో నా ముందు ఎందుకు పనికిరాదు సన, అర్థమవుతుందా? నువ్వు మొత్తం ఐశ్వర్య కదా, కిందికెళ్ళి మీ దాకా మొత్తం కలరే. అవును, ఇంకో నీకోసం ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నా 3 డేస్ నుంచి, తెలుసా ఎప్పుడు వస్తావని? ఉండు, ఆ ఫ్లాట్ ఓనర్ వచ్చి దెంగేయమన్నాడు, అందరికి అందరు దెంగేయరు. ఎందుకు? నాకు తెలుసులే, నేను నేనంటే నీకు ఇష్టమని అందుకు ఇంతసేపు మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఆడుకుంటా హలో. ఆ పిల్ల ఏమో మాట్లాడుతుందా తోట వచ్చి? నాకే సంబంధం లేదు. నీకు సంబంధం లేదు, నువ్వు అంతసేపు మాట్లాడినావు ఆ పిల్లతో. అంటే నీకు అంటే ఆ పిల్ల అంటే ఇష్టమా? అంటుంది ఏం రా, సాయన ఆటగాళ్ళు తింటున్నా. ఆ పిల్ల గురించి ఏమన్నా నువ్వేమంటలే ఎందుకు రా సుల్లిగా? ఎందుకన్నా ఏమని, నేను పక్కన లేననుకుంటున్నావా? తెలుసు ఉన్నావని. అంటే నేను లేకపోతే దా పోదాం అని తోడ. సరే నేను మంచిగా రెడీ అయ్యి ఉంటే ఫాస్ట్ గా వచ్చి అత్తరు అని పంపిస్తా ఫోన్ మళ్ళీ. అంటే నువ్వే అని చెప్తున్నా ఇండైరెక్ట్ గా, అంతే కదా? అంటే ఉన్నాను భయపడుతున్నాడే, లేదంటే వస్తాడు. నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, నువ్వు అట్లాంటది అంటే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావురా? ఏమంటావు అంటే ఆ పిల్ల అంటే ఇష్టమా?
అట్లా అన్నదంటే నువ్వేమన్నావా పిల్లని నాటకాలు తింగుతున్నావు అంటే మీ ఇద్దరు ఏదైనా నడుపుతురా బయట 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 చాలా ఉన్నాయి తెలుసుకుండా అయిపోతుంది సదా నడుస్తున్నాయి బయట ఫాగ్ ఫాగ్ పెట్టిదేం రసూలి నాకు తెలుసురా నువ్వు నన్ను ఎప్పటికైనా మోసం చేస్తావని తెలుసు ఎట్లా అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడతావు లేనప్పుడు మాట్లాడవని కూడా తెలుసు నాకు ఈ రోజు అడగ నాకు నీ గురించి ఈ రోజే అర్థం అయిపోయింది ఇంకోసారి నేను నీతో మాట్లాడినా నేను నిన్న ఏమన్నా నాకు చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా అర్థమవుతుందా బ్రేకప్ అనట్లేదు నేను కూడా వేరే అబ్బాయితో పోతా పబ్బు కోతా టాలీవుడ్ పబ్బు కోతా చూడు నువ్వు ఇప్పుడు నేను బ్రేకప్ చెప్తే వేరేతో పోయి ఉండమనే కదా ఏమంటుంది తెలుసా అంటే సన్న నువ్వు బ్రేకప్ చెప్తే సాయి నాకే అంటుందిరా చాలా వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి తమ్ముడు అసలు పెట్టి ఎక్కడ మర్చుందిరా ఈ రోజు అర్థం ముందు నిల్చొని చూసుకో ఏడ మచ్చలే మొత్తం పుట్టు మచ్చలే తెలుసులేరా మోసం మోసం పూకులు అసలు ఎప్పుడు మోసం చేస్తారు గాయ్ సిన్సియర్ గా ఎవరిని లవ్ చేయకండి ఇట్లానే మాట్లాడతారు నిజం నేనేం చేస్తే చెప్పా చెప్పేంత వరకు ఏ రోజు గడప దాటినాడు చెప్పకుండా చాలా సార్లు దొరికిండు రచ్చతన కొడుకు కానీ ఆయన ఎందుకులేమని చెప్పి ఉంటుంది ఆడితో అంత ఎందుకంటే వాడంటే నాకు ఇష్టం అన్న గుండెలు ఉంటాడు కాబట్టి కొంచెం కిందికి జారని చెప్పిన జారాడు ఎప్పుడు పైన ఉంటాడు అని వద్దసార్లు చెప్పినా ఇంకే